రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టెస్కోకి చెల్లించాల్సిన 482 కోట్ల రూపాయలను చెల్లించకపోవడం, దీనికి తోడు జనవరిలో ఇవ్వవలసిన బతుకమ్మ చీరల ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసిన వస్త్రాల ఉత్పత్తికి ఆర్డర్స్ ఇవ్వకపోవడం వల్ల వస్త్ర పరిశ్రమ యాజమాన్యం పవర్లూమ్స్ ని మూసివేయడంతో ఉపాధి లేక కార్మికులు దిక్కుతోచని స్థితిలో నెట్టబడ్డారని, బాధ్యత కలిగిన ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వంలో పవర్లూమ్ కార్మికుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కొనసాగించిన పథకాలను అమలు చేయాలని, సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే పార్లమెంటు సభ్యులు అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంటులో లేదా ప్రజాక్షేత్రంలో స్పందించకపోవడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం, కార్మికులకు అండగా నిలవకపోవడం సిగ్గుచేటని, పాలకులకు ప్రతిపక్షాలకు కార్మికుల ఓట్లు సీట్లు రాజకీయాలు కావాలి తప్ప కార్మికుల కష్టాలను తీర్చడం అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముసం రమేష్, సిఏటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఆసాముల సంఘం అధ్యక్షులు సిరిసిల్ల రవి, కార్యదర్శి చీరాల అశోక్, సహాయ కార్యదర్శి మండలరాజు, సిపిఎం జిల్లా నాయకులు జవ్వాజీ విమల, సూరం పద్మ, సిఏటియు జిల్లా నాయకులు మోరా అజయ్, అనల్దాస్ గణేష్, వార్పిన్ యూనియన్ అధ్యక్షులు సిరిమల సత్యం, గౌరవ అధ్యక్షులు ఉడతారవి, వైపని యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట కిషన్ తదితరులు పాల్గొన్నారు.